తెరకెక్కిన యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. నిత్యం ఏదో ఒక విషయంపై తన అభిప్రాయాలను తెలియజేస్తుంది. అలాగే జంతువులను హింసించడం, వాటి పట్ల దారుణంగా ప్రవర్తించే వారిని కఠినంగా శిక్షించాలి అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తూ ఉంటుంది. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన పెంపుడు కుక్క దాడి ఘటనపై ఫుల్ సీరియస్గా రియాక్ట్ అయింది ఈ బ్యూటీ. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా ఉన్న 5 నెలల చిన్నారి పేరెంట్స్ ను ఏకిపారేసింది. అంతేకాదు, ఈ ఘటనలో కుక్కల వైపు స్టాండ్ తీసుకునేలా ఆమె చేసిన ట్వీట్ మరోసారి నెటిజన్స్ నుంచి విమర్శలొచ్చేలా చేసుకుంటోంది. ఇంతకీ ట్వీట్ లో రష్మి ఏం చెప్పారంటే, తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఎందుకు పట్టించుకోకుండా వదిలేశారు? కుక్క దాడి చేస్తున్న సమయంలో తల్లిదండ్రులు నిద్రపోతున్నారా? చిన్నారి ఏడుపు వారికి వినిపించలేదా? జంతువులపై ఈ చెత్త ప్రచారాన్ని ఆపండి. తెలివి తక్కువగా వ్యవహరించే పేరెంట్స్ కు సంబంధించిన 1000 వీడియోలను షేర్ చేయగలను. పిల్లల జీవితాలను రిస్క్ లో పెట్టిందెవరు? అదే జంతువుల విషయానికొస్తే మాత్రం లాజిక్స్ అన్ని మర్చిపోతారు. ఈ ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేసి మీరు మాత్రం ప్రశాంతతను తిరిగి పొందాలనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ ఘటనలో రష్మి చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ దాడి విషయంలో ఆమె చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.